అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాలకు తెరతీస్తూ పచ్చపార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. బ్రేక్ ముందు మనం చూసాం 56 లక్షలు కంటైనర్లు దొరకడం. ఇక ఎన్నికల అధికారులను వాళ్ళ కళ్ళు గప్పుతూ దొడ్డిదారిలో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కొత్త దారులు అయితే వెతుక్కుంటున్నారు. దీనికోసం చారిటబుల్ ట్రస్ట్ల పేరుతో ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర భారీ స్కెచ్ చేశారు. ధూళిపాళ వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ధూళిపాళ నరేంద్ర స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున సైకిళ్లను దాచించారు. దీనిపై సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సైకిళ్లపై టీడీపీ రంగు గుర్తుతో పాటు అభ్యర్థి ఫోటో ప్రింట్ చేసి ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు పొన్నూరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ధూళిపాళ నరేంద్ర సంగం డైరీతో పాటు డీవీసీ ఆసుపత్రులను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. ఎన్నికలు అయ్యేంత వరకు ధూళిపాళ నరేంద్రను సంగం డైరీతో పాటు డీవీసీ ఆసుపత్రి చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ కూడా కోరారు. రైట్గా పొన్నూరులో జరుగుతున్న ఈ ప్రలోభాల పర్వానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి. అశోక్ హరి, పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర ఓటర్లను ప్రభావితం చేయడానికి భారీ స్కెచ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి స్కెచ్ విఫలమై దొరికిపోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం కనుక చూస్తే సంగం డైరీకి ధూళిపాళ నరేంద్ర చైర్మన్గా ఉన్నారు. అయితే సంగం డైరీకి నియోజకవర్గంలో ఉన్న పాల సేకరణ కేంద్రాల నుంచి భారీ స్థాయిలో పాలు ఉత్పత్తి అవుతాయి. అయితే ఇందులో దీనికి సంబంధించి పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆ పాల సేకరణ కేంద్రాలను ఉపయోగించుకుంటున్నారు. దాంతోపాటుగా ఆ పాల ప్యాకెట్లు అమ్మే బూతులు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ బూతుల ద్వారా ఓటర్లని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలతో పూర్తి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే కేంద్ర ఎన్ని సైకిళ్లు దొరికాయి పూర్తిగా, ఇంకా ఎలాంటి ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఉంది? 600 సైకిళ్లు అయితే స్వగ్రామం అంటే ధూళిపాళ నరేంద్ర ఏమరి ఎన్ని సైకిల్స్ అంటే 600కు పైగా సైకిళ్ళు అంటున్నారు, ఎలా దొరికింది అధికారులకి క్లూ ఏంటి మీ దగ్గర? ధూళిపాళ నరేంద్ర స్వగ్రామానికి చెందిన చింతలపూడిలో ఆయన ఒక పాడుబడిన రైస్ మిల్లులో 610 సైకిళ్లను భారీగా డంప్ చేసి ఉన్నారు. వీటన్నిటినీ ఓటర్లకు పంచిపెట్టడానికి డంప్ చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ దానిపైన ఒక్కొక్క సైకిల్ పైన ధూళిపాళ నరేంద్ర తండ్రి ధూళిపాళ వీరయ్య చౌదరి ట్రస్ట్ పేరుతో ఆ సైకిళ్లను అక్కడ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. దానిపైన చంద్రబాబు బొమ్మ, అలానే ఫోటో, దానిపైన ధూళిపాళ నరేంద్ర ఫోటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 610 సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ 30,50,000 ఉండవచ్చు అని అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు సంగం డైరీ చైర్మన్గా, అలానే డీవీసీ హాస్పిటల్లో చైర్మన్గా ధూళిపాళ నరేంద్ర కొనసాగుతూ ఉన్నారు. దీని నుంచి ఆ పదవి నుంచి 3 నెలల పాటు తొలగించాలని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఓకే, రైట్ అశోక్.